రోజుకు ఒక లొకేషన్ మార్చాను తాత, ఇది పట్టుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది. కాదా, రోజుకో లొకేషన్ మార్చనాబ్బా, నేను వెతికి పట్టుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది. కాదు, మేము పిల్లప్పటి నుంచి ఎప్పుడు తిరగని ప్లేసులు అన్నీ చూపించాను. కుందేలు ఆటకు పెట్టి రాత్రి పని పనులు ఏమది లిక్కి తెచ్చుకునేవాడు కట్టిన కాజిన్నాను కాబట్టి రాత్రి పోయి పాశ ఉండే బాగా తినేసి బేదలెట్టుకునే బాగుందే. కాదు బేదలెట్టుకునే బాగుందే, కూర్చొని కూర్చొని అంత ఫిర్రలన్నీ వాసిన. ఇది మీద భూమి మంచి వచ్చి దిగినవే చచ్చిరి. పెళ్లి సవాలు నుంచి అంటే రెండో పెళ్లి చేసుకున్నావు నేను. ఇక చలికాలాన్ని మాంచుకో, ఫైట్ జరుగుతుంది పెళ్లి చేసుకుంటేగా. పెద్ద పాప చిన్న కాదు, చిన్న పాప మంచం చేసింటి రెదంగినా నేను సవర్ణవతో పది షేళ్ళ ఫైట్ పెడితే వాళ్ళు ఇంటా కదా నీకు. మన తిరుపతి మన రేణుగుంటలో రైల్వే స్టేషన్లో కానొచ్చి అక్కడ ఎందుకు వచ్చిన గంజాయి అంట మా వాళ్ళకందరికి ఇప్పుడే సప్లై మా కాలేజీ వాళ్ళందరికి. గంజాయి నీకేం పొందుతా పజ్జలు కాదు, ఎక్కడ పోయినా గంజాయి అంటే ఏంది చెప్పు. ఏమీ తెలుసు అది తెలియగానే అయిపో ఫైర్ కాలే. నార్సరే ప్యాకెట్లు గంజాయి అంటే వాడు. నువ్వు నా తిరుపతిలో అమ్ముతానేవా రేణుగుంటలో? నేను కాయగట్ట అద్ద చెప్తాను చూడు. చీర్ల దొంగతనం కూతురు నా దగ్గర కుయ్యాకు చేనుల దొంగతనం లేలే పాప ఎప్పుడు లేదు. అది కదా సూరి పోయిన మాట లచ్చలు పెట్టు ఆ చుట్టూ పోయిటోని కదా ఏమే ఆటకి వాళ్ళు ఇంటికి కథ ఎక్స్ప్లెయిన్ చేయి. ఏదైనా చేసుకోరు వాడు గోవా, వాడు గోవాకు పోయి చేయాలి కూడా వచ్చి వాడే తిరిగా అంటే బాగుండవు తా నేను వాడే అందుకే ఇద్దో కింద దానికి ఎక్స్ప్లెయిన్ చేయరా తాతకు. తాత వచ్చారా సూర్యంకి ఎందుకురా లేవు తా సినిమాలే కంట వెళ్ళదా సినిమా సినిమా తీసాను ఎట్లా వచ్చావా? 73 ఏళ్ళు 74 ఏళ్ళు ఇప్పుడు ఏం ఒకటి అంత కాదు చెప్పు చెప్పు కథ. ఏమైనా కొడి అది ఇసి పెట్టు దాంతో ఏంలే అమ్మ కుంటెక్కకు ఫోన్ చేయి. అబ్బు సంచి ఇచ్చింది అన్ననే చెయ్యి. ఏమనిందా అబ్బు గుడ్డలు సంచి ఇచ్చినాలే యాపిల్ కాయలు అవి బెండ అల్లించుకోండి. అప్పుడు ఏంటండి గుడ్డలా? ఏదో గుడ్డల ఆపిల్ కాయలు ఇచ్చిందట. బాగానే చెప్తాను. ఏం పని చేస్తా కుంటెక్కరు నాకు అర్థం కాలే. కడతాడు అని ఈ వయసులో ఈ వయసులో లింకులు ఏమన్నా పోయా వాళ్ళతో? సరే బరే రవి కూర్చోప్ప కూర్చోబాడు పోలే. కులాయ్ అమ్మ ఇప్పుడు చెప్పలే బస్ స్టాండ్ కడుగుకుంటేక కుంటాకతో అమ్మతో ఏం పని లింకులు లింక్ పెట్టుకునే.